ప్రభునందు ప్రియమైన సోదర సోదరిమలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, క్రైస్తవుడిగా నా బాధ్యతను నిర్వర్తించడానికి, నా భారతదేశానికి మేలు కలగాలని, అలాగే ప్రపంచ దేశాలన్నింటికి కూడా మేలు కలగాలని నిరంతరము కూడా ప్రార్థనలు చేస్తున్నటువంటి క్రైస్తవ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. గత ఆదివారం నాడు అనేక మంది సంఘస్థులు, అనేక మంది సంఘ కార్యక్రమాల్లో పాలు పంచుకోకుండా మరి వాళ్ళు చాలామంది కూడా కన్నీటి మున్నీరయ్యి ప్రార్థన చేశారు. దాన్ని బట్టి మీ అందరికీ కూడా చాలా నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే కొంతమంది సేవకులు మాత్రం మరి వాళ్ళు కెమెరా ముందుకు రావడానికి ఫుల్ మేకప్, మేకప్లో కనీసం కొంచెం కూడా తగ్గకుండా ఫుల్ మేకప్తో, ఏంటి వృద్ధాప్యంలో ఉన్నా సరే కనీసం మేకప్లో కొంచెం కూడా తగ్గకుండా మేకప్తో ముందుకు వచ్చి ఆయన రప్పిస్తాను, కరోనాను పంపిస్తాను, 5 రోజులో 10 రోజులో ఉంటాడు ఉంటాడు ఉంటాడు, దగ్గుకోను తుమ్ముకోను, ఇంకా లాభం లేదనుకొని బయటకు వచ్చేస్తాడు. అంతే ప్రజలలో ఉండకుండా సర్వనాశనం. మంచం మీద 10 రోజులు 20 రోజులు బాధపడి బాధపడి శ్వాస అందక నువ్వు బ్రతకలేక చచ్చిపోతావు. చావుకేకది ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అయిపోతావు. బైబిల్ ప్రియులరా, ఈ వీడియోని మీరు వీక్షించారు. ప్రియులరా, ఈ సమయంలో ప్రజల కొరకు ఒక సేవకుడిగా నిలబడి, ప్రజల పక్షాన నిలబడి చాలామంది ఈరోజు మరణ వ్యవస్థలో మరణ మృదంగం మోగిస్తున్నటువంటి ఈ సమయంలో ప్రజల పక్షాన ప్రార్థన చేయవలసినటువంటి ఒక బాధ్యత గల సేవకుడుగా అనేక మంది ప్రార్థిస్తుంటే, ఈయన మాత్రం శాపాలు పలకడానికి ఎంత కఠినమైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడో మీరు చూశారు. ఇప్పుడు మాట రాస్తుంది రోమిలకు రాసిన పత్రిక 3:13 మనం చూసినప్పుడు, వారి గొంతుకు తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేదురు, వారు పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. చూసారా ఎంత స్పష్టంగా రాయబడి ఉందో, వారి గొంతుకు తెరచిన సమాధి. తెరచిన సమాధి అంటే తెరిచిన సమాధిలో నుంచి కొంపే వస్తుంది తప్ప, తెరిచిన సమాధిలో నుంచి భయంకరమైనటువంటి దుర్వాసనే వస్తుంది తప్ప మంచి మాటలు ఎక్కడ వస్తాయి చెప్పండి? మంచి మాటలు ఏ కొసంత మాత్రము కూడా రావటం లేదు ఈరోజు. ఏమండి సమాజం ఇంత భయంకరమైనటువంటి ఆందోళనమైనటువంటి పరిస్థితుల్లో ఉంది ఈరోజు. 3వ ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తున్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా గృహాలలో ఉండి కనీసం బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించండి. ఎవరి కొరకు అయితే రాతి పలకలు తీసుకురావడానికి మోషే గారు కొండ మీదకి వెళ్ళారో, ఆయన కొండ మీదకి వెళ్ళినటువంటి ఆ సమయంలో వీళ్ళ పోత విగ్రహాన్ని చేసుకుని భయంకరంగా విగ్రహారాధికులు అయిపోయినప్పుడు దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నటువంటి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఆ మాటను బట్టి ఈరోజు సేవకులు ఏం చెయ్యాలో ఇక్కడ మనకు అర్థమవుతుంది. మోషే గారు మనకు నేర్పించినటువంటి ఆ యొక్క సాత్వికాన్ని ఒకసారి ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లలరా, నిర్గమకాండము 32:10 మనం చూసినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. కావున నువ్వు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిండు గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషేతో చెప్తున్నాడు, ఇదిగో వీళ్ళు భయంకరమైనటువంటి పాపం చేశారు, వీళ్ళు నా పట్ల భయంకరమైనటువంటి దుష్కార్యం చేశారు, కనుక నేను వారిని చంపేద్దాం అనుకుంటున్నాను, వాళ్ళని చంపేసి నేను గొప్ప జనంగా చేస్తాను అనేసి మోషేతో చెప్తే మోషే గారు బతుకులాడుకున్నారు దేవుణ్ణి. కానీ ఈ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు మాత్రం బతుకులాడుకోరు, శాపాలు పలుకుతారు. కనీసం మానవత్వం లేకుండా శాపాలు పలికేటువంటి బ్యాచీగా మనకు కనబడుతుంది వీళ్ళని చూస్తుంటే. చూడండి మోషే గారు ఏం చేస్తున్నారు. 11వ వచనంలో మోషే తన దేవుడైన యెహోవాకు బతిమాలుకుని అంటే పరిస్థితి చాలా దారుణంగా ఉన్నప్పుడు దేవుడు కోపాన్ని చల్లార్చటానికి దైవ సేవకుడుగా దేవుణ్ణి బతుములాడుకుంటున్నాడు. దేవుణ్ణి బతుములాడుకుంటున్నాడు ఒక దైవ సేవకుడుగా దేవుణ్ణి బతుములాడుకుంటున్నాడే తప్ప, మీరందరూ దేవుణ్ణి మేకప్ వేసుకుని శుభ్రంగా మేకప్తో వీడియోల దగ్గరకు వచ్చి తెరిచిన సమాధిలాగా భయంకరమైన శాపాలు పలుకుతారా ఏంటండి? 10,000 మంది అయిపోయారు, హ్యాంగ్ అయిపోయారు. ఇంకా ఎంతమంది హ్యాంగ్ అవుతారో మీరే చూడాలి, వెయిట్ చేయండి. మోషే ఏం చేశాడు? బతిమాలుకున్నాడు.
అంతేగాని నాయన నువ్వు కరెక్ట్ చేస్తున్నావు, నువ్వు చంపే వీళ్ళు లోబడిన ప్రజలు అనేటువంటి ఉద్దేశ్యముతో అక్కడ వాళ్ళని చంపేమని కోరుకున్నాడా, చావును కోరుకున్నాడా? ఒకవేళ చచ్చిపోయారనుకోండి డైరెక్ట్గా పాతాళానికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు, అగ్నిగుండంలో కాలిపోతారు, వాళ్ళకి అవకాశం ఉండదు మారడానికి. కానీ యేసుకు మాట ఇచ్చాడు దేవుడు, ఇదిగో యేసు ప్రభుకు మాట ఇచ్చాడు ఏమని, ఇదిగో అందరూ మారు మనసు పొందవాలని దేవుడు నిశ్చయించి ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, జరుగుతున్న ప్రమాదాన్ని బట్టి సేవకులుగా ప్రార్థన చేయాలి. మోషే ఏం చేస్తున్నాడు చూద్దాం. మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేల. ఏమనుగుతున్నాడు, మహాబలము చేత, మహాశక్తి చేత, బాహుబలము చేత ఐగుప్తు అనేటువంటి ఆ ఇనప కొలుమిలో నుంచి బయటికి రప్పించావు కదా తండ్రి, బయటికి రప్పించావు కదా, నువ్వే కదా బయటికి రప్పించావు, నువ్వే కదా పుట్టించావు, నువ్వే కదా ఈ సృష్టిని అంతా కలిగించావు, నువ్వే కదా శుద్ధి చేయగలిగినటువంటి మహాత్ముడవు, నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు రక్షిస్తారో తండ్రి, నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారో తండ్రి అని ఒక దైవ సేవకుడుగా అతను ప్రార్థన చేస్తున్నాడు. కానీ మీరేమంటున్నారండి, మీరేమంటున్నారు చెప్పండి. ఒకవేళ దేవుడే కోపపడి కరోనా వైరస్ పంపిస్తే మీరేం చేయాలి, మీరేం చేయాలి చెప్పండి. వాళ్ళ కొరకు నిత్యము ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలేము. ఇలా కన్నీరు కారుస్తున్నారా? కనీసం ఒక కన్నీటి బొట్టు అయినా మీ యొక్క కంట తడిలో నుంచి వస్తుందా? ఒకవేళ కన్నీటి బొట్టు వస్తే మేకప్ ఎక్కడ చిరిగిపోతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో ఎక్కడికక్కడ తుడిచేస్తారు కదండి. ఎందుకండి ఇలాంటి భయంకరమైనటువంటి ఆలోచనలతో, తెరిచిన సమాధితో, తెరిచినటువంటి భయంకరమైన ఆలోచనలు సమాజంలో వృద్ధుతారు.